హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇప్పటికైనా సరే మీరు ఎవరైతే కనుక మరి డిఎస్సికి టెట్కి మీరు ప్రిపేర్ అవుతున్నారో క్రొత్తగా మీరు ప్రిపేర్ అవుతున్నా కానీ ప్రతి ఒక్కరు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రతి ఒక్కరు ఏ కాంపిటేటివ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబంధ మీరు క్లిక్ చేయండి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఈరోజు మనం ప్రతిరోజు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో చాలా చక్కగా మంచి బిట్స్ అందరూ అందరూ చేయగలిగే విధంగా మరియు అందరికి ఉపయోగకరంగా అటు డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నేను బిట్స్ పెడతాను కింద టెలిగ్రామ్ గ్రూప్ అని ఉంటుంది చూడండి డిస్క్రిప్షన్లో బుక్స్ కూడా ఉన్నాయి చక్క మంచి బుక్స్ ఉన్నాయి నెగ్లెజెన్సీ మాత్రం వద్దు ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మీరు మేల్కొనండి ఇంకొకటి ఏంటంటే మన కరెంట్ అఫేర్స్ ఛానల్ ఉంది చాలా ఎక్సలెంట్గా ఉండదు ఆల్రెడీ ఈరోజైతే కనుక కరెంట్ అఫేర్స్ సంబంధించింది అప్లోడ్ చేస్తాను సబ్జెక్ట్ అనేది ఓకేనా ఈరోజు మనకి నిన్న ఏపీ ఎకానమీ పెట్టాను ఈరోజు ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఉంటుంది ఇండియన్ ఎకానమీ ఉంటుంది బిట్స్ ప్రాక్టీస్ ఉంటుంది సైన్స్ కూడా పెడతాను సో ఓకే ఇప్పుడు ఇదేంటన్నా ఇది చెప్తున్నావో అని అనుకోకండి మీరు అందరూ తెలియాలి మన ఛానల్ ప్రతి ఒక్కరూ మీరు ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి చాలా ఉపయోగం సో ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఒక్క పది నిమిషాల క్రితం కావాలంటే మీరు చెక్ చేసుకుని మీరు చూడండి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు సో సమీక్ష నిర్వహించినప్పుడు విద్యా వ్యవస్థ గురించి ఇందులో మొదటి నాడు నేడు కార్యక్రమం ద్వారాగా విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి విద్యా వ్యవస్థలో నూతన విద్యా విధానాన్ని అమలుపరచడానికి శ్రీకారం చుట్టారు సో నూతన విద్యా విధానంలో ఎప్పుడైతే ఇక్కడ శ్రీకారం చుట్టారో దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి స్కూల్స్కు ఒక వెయ్యి స్కూల్స్కు ఇక్కడ కొంత మార్పులు అనేది చేయబోతున్నారు రెండవదిగా మూడవ తరగతి నుంచి కావాలంటే మీరు చూడండి స్క్రోలింగ్లో కూడా మూడవ తరగతి నుంచి టీచర్స్ కొరత అనేది ఉండకూడదు సో ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా టీచర్ల కొరత ఉందా దయచేసి వీడియోని మీరు చూడండి చాలా సింపుల్గానే నేను పెడుతున్నాను ఓకేనా టీచర్ల కొరత అనేది ఎక్కడైనా ఉందా సో టీచర్ల కొరత లేదు అని అంటానికి లేదు ప్రతి చోటన ఉంది ప్రతి చోటన ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ కొరత ఉంది ఒకవైపున తెలుగు టీచర్స్ లేరు మరొక వైపున ఇంగ్లీష్కి లేరు మరొక వైపున సోషల్ లేరు మరొక వైపున సైన్స్కి లేరు ఒక్కొక్క చోటన హిందీకి లేరు పండిట్లు సో ఒక్కొక్క చోటన పీఈటి లేరు లేదు లేదు లేదనే పదం ఉంటుంది కదా ఉంది ఉంది అనేది చాలా తక్కువ అందుకని ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమీక్ష నిర్వహించి ఆ సమీక్షలోను చాలా స్పష్టంగా చెప్పింది ఒక్క పది నిమిషాల క్రితమే ఇప్పుడు టైం అయితే కనుక మీరు చూడండి త్రీ ఎంత మనకి త్రీ థర్టీ అయింది త్రీ ఫిఫ్టీన్కి వ్యవస్థ మీద ఇక్కడ సమీక్ష విద్యా వ్యవస్థ మీదే సమీక్ష అనేది నిర్వహించింది నేను ఎప్పటికప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అక్కడ మాట్లాడుకుంటున్నారు మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా అన్ని విషయాలు కూడా నేను సేకరించుకుంటూ ఉంటాను సో అది రాగానే నేను మీకు చక్కగా తెలియజేస్తూ ఉంటాను సో ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా వ్యవస్థను తీసుకోబోతుంది రెండుది టెట్ట పెడతారా అనే డౌట్ ఉంది టెట్ట పెడతారు పెట్టరు అని చెప్పలే టెట్ట పెడతారు రెండోదిగా మరి టీచర్స్ కావాలిగా సో టీచర్స్ సంబంధించి కూడా మరి బ్యాగ్లాగ్ వేకెన్సీ డిఎస్సీలు అనేది ఉంది సో అది కూడా రిక్రూట్మెంట్ చేసేస్తారు ఎయిడెడ్ స్కూల్స్ ఉంది అది కూడా చేస్తున్నారు సో ఇవన్నీ ఇవన్నీ కూడా ఏకదాటిగా ఏకకాలంలో ఇప్పుడు ప్రభుత్వం అయితే కనుక ముందుకు తీసుకుని వెళ్ళబోతుంది సమీక్ష ఎప్పటికప్పుడు ఏ సమీక్ష అయినా సరే పెట్టడానికి ప్రభుత్వం అనేది అక్కడ ఏర్పాటు చేసి వారి యొక్క నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి ప్రభుత్వం అయితే నాకు తెలిసినంత వరకు కూడా మరి ముందుకు వెళ్తాను కూడా ఒక ఆస్కారం అనేది కనబడుతుంది సో ఎందుకంటే నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎస్పెషలీ అందులో డిఎస్సి వాళ్ళే డిఎస్సి వాళ్ళు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు సో ఫ్రెండ్స్ మీకు ఒక మంచి అవకాశమే చూడండి మీకు ఎవ్వరు ఫస్ట్ ఎవ్వరు అందించలేనటువంటి విధంగా మొదటిగా మీకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీకు అందిస్తుంది ఎవరు అంటే కనుక మన రత్నం సార్ రత్నం అన్న మన రత్నం కాంపిటీవ్ ఛానల్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ